హాయ్ అండి నమస్కారం నాగలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు దద్దోజనం చేస్తున్నాను టెంపుల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేయొచ్చు ఒక కప్పు రైస్ తీసుకుని మూడు కప్పులు వాటర్ వేసి ఉడికించి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకున్నానండి రైస్ అనేది చల్లగా ఉండాలి దద్దోజనానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడయ్యాక మూడు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు మూడు ఎండుమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి గరిటెతో ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ మిరియాల పొడి మిరియాలు వేయట్లేదండి మిరియాల పౌడరే వేస్తున్నాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చల్లారిన అన్నంలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే కాచి చల్లార్చిన పాలు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్పుతో ఒక కప్పు పాలు రెండు కప్పులు పెరుగు వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి పాలు పెరుగు మొత్తం మిక్స్ అయ్యాయి ఇందులో తాలింపు వేసుకుంటున్నానండి తాలింపు కూడా చల్లగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి పెరుగన తిరిగిపోతుంది స్మెల్ వస్తుంది పైన కొత్తిమీర వేసుకుంటున్నాను దద్దోజనం రెడీ అయిపోయిందండి మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్